విలువైన ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేందుకు రంగం సిద్దమైంది ఎందుకు సంబంధించిన కీలకమైన కసరత్తు అధికారికంగా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది భూములను డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదలాయించి తాకట్టు తతంగమంతా కార్పొరేషన్ ద్వారానే నడిపించాలని ఇప్పటిదాకా భావించారు అయితే దానివల్ల న్యాయ చిక్కులు వస్తాయని భావిస్తున్నట్లు తెలిసింది దీంతో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఏపీఎల్ఎంఏ ద్వారా ఆ భూములను ఆర్థిక శాఖకు ఇప్పించి అట్నుంచి కార్పొరేషన్కు బదలాయించేలా కొత్తగా మాస్టర్ ప్లాన్ రచించినట్లు సమాచారం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న సర్కార్ అప్పు కోసం అర్రులు చేస్తోంది ఇందుకోసం తొలుత భూములను తెగనమ్మాలని చూసింది మిషన్ బిల్ ఏపీ పేరిట అందుకు చేసిన ప్రయత్నాలకు కోర్టు జోక్యంతో బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే కొంత వెనక్కి తగ్గినట్లే తగ్గి భూముల తాకట్టు రూపంలో మరోవైపు నుంచి నరుక్కు రావడం మొదలుపెట్టింది విలువైన ప్రభుత్వ భూములను డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తాకట్టు పెట్టించి రుణాలు తీసుకోవాలని చూస్తోంది సరే తాకట్టు పెట్టగలరు వేల కోట్ల రుణం తీసుకోగలరు కానీ తిరిగి వాటిని తాకట్టు నుంచి విడిపించగలరా వేల కోట్ల అప్పులు తీర్చి విలువైన భూములను తాకట్టు నుంచి వెనక్కి తేగలరా ఈ ప్రశ్నలకు బదిలేది కానీ సర్కారు స్థాయిలో మాత్రం చుప్గా ప్రక్రియ నడిచిపోతోంది ప్రస్తుతం భూముల విలువ బాగా ఉన్న విశాఖపైనే దృష్టి పెట్టారు రెండు వందల పదమూడు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇక భూములు తాకట్టు పెట్టి పదహారు వందల కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం భూముల వివరాలను విశాఖ కలెక్టర్ నుంచి ఇటీవల భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏకు పంపించారు వాటి వివరాలను నలుగురు అధికారులతో కూడిన బృందం పరిశీలించింది మరోసారి భూముల విలువను నిర్ధారించుకున్నారు భూములను నేరుగా ఆర్థిక శాఖకు ఇస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి వాటిని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఏపీఎల్ఎంఏ ద్వారా కేటాయించాలన్నది సర్కారు ఆలోచన ఆ మేరకు కలెక్టర్ నుంచి తాజాగా ప్రతిపాదనలు తెప్పించి వాటిని తాజాగా జరిపిన ఏపీఎల్ఎంఏ సమావేశంలో చర్చకు పెట్టారు ఇక విశాఖలో రెవెన్యూతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న రెండు వందల పదమూడు ఎకరాల భూమిని ఉచితంగానే ఆర్థిక శాఖకు కేటాయిస్తూ ఏపీఎల్ఎంఏలో తీర్మానం కూడా చేసినట్లు తెలిసింది అయితే ఇదే అంశంపై సిసిఎల్ఏను ఏపీఎల్ఎంఏను అధికారులను సంప్రదించి వారి వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు ఇక విశాఖ ప్రభుత్వ భూములను ఆర్థిక శాఖకు ఉచితంగా కేటాయించాలన్న ఏపీఎల్ఎంఏ తీర్మానం లాంఛన ప్రాయమే కానుంది ఈ నెల ముప్పైన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఆ వెంటనే రెవెన్యూ శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి ఒక్కసారి ఈ భూములు ఆర్థిక శాఖకు అప్పగించిన తర్వాత తరువాత నుంచి డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగిస్తూ శాఖాపరమైన ఉత్తర్వులు ఇస్తారని తెలిసింది విశాఖ భూముల్లో తొలి పద్దు రెండు వేల రెండు వందల పదమూడు ఎకరాలు మాత్రమే అని తేలింది ఇంకా నూట ఎనభై ఎకరాల భూమిని రెండో పద్దులోకి తీసుకొస్తారని తెలిసింది మరోవైపు రోడ్లు భవనాల శాఖకు చెందిన భూమి వివరాలను పరిశీలన చేస్తున్నట్టుగా కూడా అప్డేట్స్ అందుతున్నాయి అట్లాగే వాటిని కూడా ఆర్థిక శాఖకు ఇప్పించేలా త్వరలో ప్రతిపాదనలు వస్తాయని కూడా తెలిసింది అది బి నుంచి జరగాల్సి ఉందని అధికార వర్గాలైతే చెబుతున్నాయి